సినిమాలోకి కంబ్యాక్ అయిన తర్వాత వరుసగా ఏకదాటిగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులు రించిన ఆయన గత సంక్రాంతికి వాల్తెరవేరే చిత్రంతో వచ్చేశారు. దీనికి అన్ని వర్గాల్లో వాళ్ళ నుంచి భారీ స్పందన దక్కిన విషయం తెలిసింది. దీంతో ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తిన విషయం తెలిసింది. ఫలితంగా ఈ చిత్రం బ్లాక్ బస్ట్ హిట్గా నిలిచింది. తద్వారా ఆయన కెరీర్లోనే టాప్ మూవీగా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే చిరంజీవి గారు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు చాలా చిత్రాలను లైన్లో పెట్టుకున్నారు. అందులో తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ వేదాలంకురి మెగా తెరకెక్కుతున్న భోళా శంకర్ ఒకటి, దీన్ని టాలీవుడ్లో డిజాస్టర్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మెహరమేష్ తెరకెక్కిస్తున్నారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభమైంది. అప్పటి నుంచి దీన్ని శరవ్యంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని షెడ్యూల్ను కూడా కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో దీని గురించి ఒక న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసింది. బోళాశంకర్ మూవీలో చిరంజీవి గారి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసింది. అలాగే హీరోయిన్గా తమన్నా భాటియా నటిస్తోంది. ఇక దీని ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు స్పందిస్తున్న వేళ తాజాగా యాంకర్ శ్రీముఖి గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు యంగ్ హీరోలను మించి మంచి క్రేజ్ ఫాలోయింగ్తో మూవీస్లో నటిస్తూ వారు అనిపిస్తున్నారు. కాకపోతే బోళాశంకర్ మూవీలో చిరంజీవి గారు ఎరగతీస్తున్నారు. గ్రేట్ అసలు అంటారట శ్రీముఖి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.